వచ్చినా కాయలు పోతలేవు. దందలు ఏం నడుస్తలేవు. ఇటు గిరాకీలు అక్కడనేమో పిరమైతున్నాయి, ఇక్కడనేమో అగ్గడుగుతున్నారు. ఎట్లా మరి గత ఏం అర్థమవుతలేదు మాది. మాకు ఏ ప్రభుత్వం ఏం చేస్తలేదు. ఇగో ఈ కాయ, ఈ కాయ 50 రూపాయల కిలాడ కాంటాయి. యాభై రూపాయల కిలో ఇవి అయితే ఇక్కడ 40 రూపాయల కిలో అడుగుతున్నారు మాకు. ఇట్లా ఏం కథ ఏం అర్థమవుతలేదు సార్. ఏం లేదు, ఇదే కాయలు అమ్ముడు, మేము పనులు అమ్ముడు, మీరు చేస్తాము. మాకు ఏం ఆధారం లేక మాకు ఇప్పుడు కాయలన్నీ ఊతలే, ఏం చేస్తలే. మాకు గిరాకీ లేదు, ఏం లేదు. మాకు వచ్చేది ఇదే కాయల సీజను, పనులు అమ్ముతాం, మిస్ చేస్తాము. మాకు ఆదుకున్నట్టు ఓళ్ళు లేరు ఇంతవరకు. మేము ఎట్లున్నాము, ఏం కథ, ఏం లేదు. ఓళ్ళు ఎమ్మెల్యే రాలే, కాపరేటర్ ఓళ్ళు రాలే. మాకు మాకు ఏ సహాయం చేయలే ఇంతవరకు. మాకు ఇది పథకం అని ఒక ఉదాహరణకి ఏం మాకు ఏం ఇయ్యలేవు కూడా. ఇట్లా ముద్రాజోళ్ళకని మాకు ఏం జీవనం అది లేదు, ఏం లేదు. మేము ఇవి పనుల మీద, ఇది వీటి మీద బతుకుతున్నాము. ఇదే వృత్తి మరి, ఇదే దంద. మా తాత ముత్తాతల నుంచి అందరు మొత్తం ఇదే చేస్తుంది దంద మొత్తము. కానీ ఇప్పుడు మొత్తం గిరాకంతా పడిపోయింది. మేము ఏ ఆధారం లేదు మాకు. మాకు ఇదే మీరు ఆదుకోవాలని గవర్నమెంట్కి, ప్రభుత్వానికి అందరికి చెప్తూ ఆయన చేస్తున్నాను. అందరికీ జర ఎనర్జీ చేయండి, జర మీరు జర ఇది చేసుకోండి మీరు.